టీచర్ల బదిలీలు పదోన్నతుల్లో జాప్యం. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ మరింత ఆలస్యమే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రధాన ఉపాధ్యాయుల సీనియారిటీ వ్యవహారం పీటమూడిగా మారడమే దీనికి ప్రధాన కారణం అన్నమాట. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పోస్టులకు పదోన్నత కోసం సో గురువారం నుంచి ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఈ ప్రక్రియ మొదలు కాలేదు. ఆప్షన్లు ఇచ్చేందుకు టీచర్లు సిద్ధపడ్డ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. రోస్టర్ విధానం మల్టీ జోన్ల వారీగా సీనియారిటీ నాన్ విల్లింగ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ ఏర్పాట్లో సాంకేతిక సమస్యలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి ఆప్షన్లు అందుబాటులోకి రావచ్చని అధికారులు అయితే తెలిపారు. మల్టీ జోన్ టూలోని 14 జిల్లాల్లో కోర్టు ఆదేశాల కారణంగా హెచ్ఎం పదోన్నతి ప్రక్రియ ఆగిపోయింది. ఇది ముందుకు వెళ్తేనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలపై స్పష్టత వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1974 హెచ్ఎం పోస్టులు స్కూల్ అసిస్టెంట్లుగా భర్తీ చేయాల్సి ఉంది. 6500 మంది ఎస్జీటీలకు పదోన్నతి కల్పించాల్సి ఉంటుంది. తొలి దశలోనే సమస్యలు మొదలు కావడంతో మిగతా ప్రక్రియ ఆలస్యం కావచ్చని అధికారులు అయితే అంటున్నారు. షెడ్యూల్ ప్రకారం 3-4 తేదీల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తవలసి ఉంది. అన్ని స్థాయిల్లోనూ కూడా ఆర్డర్లు కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే హెచ్ఎంలో సీనియారిటీ సరిగా లేదనే కారణంగా మల్టీ జోన్ టూలో ప్రక్రియ ఆగిపోవడంతో బదిలీలు పదోన్నతులు కింది స్థాయిలో బ్రేక్ పడుతూ ఉన్నాయన్నమాట. కోర్టు స్టే తొలగించేందుకు విద్యాశాఖ కృషి చేస్తుంది. ఇది కొలిక్కి వచ్చినప్పటికీ 4 అక్టోబర్ నాటికి అన్ని స్థాయిలో బదిలీలు పదోన్నతులు ముందుకెళ్తే అవకాశం అయితే కనిపించడం లేదు. స్టే ఎత్తివేయడంతో ఆలస్యమైతే మరికొంత జాప్యం తప్పదని పాఠశాల విద్యాశాఖ అయితే అంటుంది. సో ఈ విధంగా తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగుల బదిలీలు పదోన్నతులకు సంబంధించి మరింత ఆలస్యం కాబోతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం.